హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరొకసారి షార్ట్ మెసేజ్తో మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఉన్నతమైన నామానికి అమ్మగారి పాదాలకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని, మీ కుటుంబాలు బాగున్నాయని నమ్మి మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న మెసేజ్తో ఈ యొక్క దేవుని మనం స్టార్ట్ చేద్దామని ఆశపడుతున్నాను. దానికి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మీతో షేర్ చేసి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు చిన్నపిల్లని ఆశీర్వదించడం, ఇదే విషయాన్ని మత్తయిగా రాస్తారు, లూకా గారు కూడా రాస్తారు. కానీ మార్కు సువార్తలో కాస్త డిఫరెంట్గా, కాస్త ఎలాబొరేటెడ్గా, కాస్త డీప్గా కనిపిస్తుంది. కాబట్టి మార్కు సువార్త నుంచే మనం దీన్ని పరిశీలన చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా యేసు ప్రభు చిన్నపిల్లలని కలిసినప్పుడు, చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు, యేసయ్య వాస్తవానికి చాలా బిజీగా ఉన్నారు. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ వర్డ్స్ నుంచి మనం చూడొచ్చు. యేసయ్య తన అద్దరికి వస్తాడు, తర్వాత జనసమూహం వస్తారు, తన వాడుకు చెప్పకుండా వారికి బోధిస్తూ ఉంటాడు. యేసయ్య బోధిస్తే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ప్రజలు నిద్రాహారాలతో మర్చిపోయి అని వాక్యాన్ని విన్న సందర్భాలు బైబిల్లో కోపులుగా కనబడుతూ ఉంటాయి. నిజంగా అంతగా ప్రజలకి కావాల్సిన వాక్యాన్ని నిండుగా హృదయపూర్వకంగా వాళ్ళ హృదయాలు నింపే అంత గొప్పగా యేసయ్య ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ పరిసయ్యలు వస్తారు, వచ్చి యేసయ్యని చోదించడానికి కొన్ని క్వశ్చన్లు చేస్తారు. ఆ క్వశ్చన్ చాలా ఒకలాంటి ఇరిటేటింగ్గా ఉంటాయి. యేసయ్య చాలా ఓర్పు గలవాడు కాబట్టి ఓపికగా సమాధానం చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత శిష్యులకి కాస్త అర్థం కాల మళ్ళీ ఆ వచనం దాటి కిందకు వస్తే 10వ వచనంలో శిష్యులు అడుగుతూ ఉంటారు. మళ్ళీ ఆ క్వశ్చన్కి సమాధానం కాస్త క్లారిఫై చేయండి అంటే, అప్పుడు మళ్ళీ యేసయ్య కూర్చొని మళ్ళీ దాన్ని క్లారిఫై చేస్తాడు. ఆ తర్వాత పిల్లలు వస్తారు. అంటే అంత బిజీగా ఉండి, అంత టెన్షన్గా ఉండి, టెన్షన్ అని మన మాటలు అనుకుంటే టెన్షన్ అనుకుందా, అంత బిజీగా, అంత టెన్షన్గా, అంత చిరాకు కలిగించే ఆ అట్మాస్ఫియర్లో నుండి యేసయ్య చిన్నపిల్లలు వస్తే, ఆ చిన్నపిల్లల కోసం కూడా టైం కేటాయించిన వాస్తవానికి తెచ్చిన వాళ్ళని తల్లులని శిష్యులు కాస్త గద్దిస్తారని వాక్యం చెప్పుతుంది అక్కడ. కానీ యేసయ్య అడ్డుపడి వాళ్ళు గద్దించొద్దు, వాళ్ళు రానివ్వండి, ఇలాంటి వాళ్ళని పదపు రాజ్యం అని చెప్పేసి వాళ్ళ దగ్గర చేర తీసుకొని వాళ్ళని ఒళ్ళో కూర్చోబెచ్చుకొని వాళ్ళని ఎత్తుకొని కోకలించుకొని వారి మీద చేతుల నుంచి దీవించాడు అని వాక్యం చెబుతుంది. అంటే యేసయ్య యొక్క మనస్సు ఎంత విశాలమైంది, ఎంత గొప్పది అని అంటే, హీ హ్యాస్ టైమ్ ఫర్ కిడ్స్ హీ హ్యాస్ టైమ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. యేసయ్య చిన్నపిల్లలను కూడా అంత శ్రద్ధ తీసుకొని, దగ్గర తీసుకొని, వాళ్ళు ఎత్తుకొని కోకలించుకొని, వారి ముద్దు పెట్టుకొని, వాళ్ళు ఆశీర్వదించి పంపించాడు అని అంటే, దానికి కారణం వాళ్ళలో ఉన్న ఎంతూజియాజం అన్నకి అనిపించింది. యేసయ్యని చూడాలి, యేసయ్యని టచ్ చేయాలి, యేసయ్యతో మాట్లాడాలి, వాళ్ళ మాటలని, ఆ చిన్న చిన్న మాటలని యేసయ్యతో షేర్ చేసుకోవాలి అని వాళ్ళలో ఉన్న ఎంతూజియాజంని యేసయ్య గమనించి వాళ్ళ ఆటంక పరచుతూ రానివ్వండి అని చెప్పుకుంటాను అనుకున్నాను. ఎందుకంటే గాడ్ సీస్ ది హార్ట్. ఈ రోజున మనం మన ఫ్యామిలీ లైఫ్లో, మన బిజీ లైఫ్లో పడి యేసయ్యతో స్పెండ్ చేయడానికి మన టైం మిస్ అయిపోతున్నాం. He has concern for kids. He has concern for you also. The only thing is, you are supposed to meet him. He says, "Kerala Dhan, you need a great time one day. I am alone now. I am waiting for you to, I am waiting for you to, I need to tell you some knowledge. Na, you know one day, you will definitely spare valuable time for you with you. My dear friend, want to tell you this morning, spare time with Jesus. I know some of you are planning quite intensely. I am going to meet you. You know, God, ne, your life lo, anubhishwalishin dekani, prema to." May God be with you and may you have a different experience by sparing your valuable time with God. Thank you.